ఈ సందర్భంగా ఏరియా వైద్యశాలలో రోగులకు రొట్టెలు పాలు అందజేశారు. ఐసీయూ జిల్లా కార్యదర్శి ఆర్వీఎస్ రామిరెడ్డి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరంలానే ఈ ఏడాది కూడా వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. బీమా కట్టడం వలన చాలా ఉపయోగం ఉందని అన్నారు. ఒక వారం రోజుల పాటు నిర్వహిస్తామని ఉత్సవాలు తెలియజేశారు. దానిలో భాగంగా ఈరోజు రొట్టె పాలు పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో విజయ్ కుమార్, భూపతి నాగేశ్వరరావు, కృపారావు పాల్గొన్నారు. ఉద్యోగుల సంఘం యొక్క 69వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా చీరాల గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజున బ్రెడ్ మిల్క్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క యూనియన్ భారతీయ జీవిత సంస్థ ప్రభుత్వ రంగ సంస్థగా ఉండడానికి అహర్నిశలు కృషి చేస్తూ ప్రజలకు ఎల్లవేళలా కూడా పూర్తి సహాయ సహకారం అందించే విధంగా కూడా తన మనుగడ కొనసాగిస్తూ ఉంటుంది. ఈ యొక్క 69వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నిన్న బ్రాంచ్ ఆవరణలో జెండావిష్కరణ చేయడం జరిగింది. అలాగే ఈ రోజున గవర్నమెంట్ హాస్పిటల్లో బ్రెడ్ మిల్క్ ఏర్పాటు జరిగింది చేస్తున్నాము. ఈ వారం రోజుల పాటు వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజనాల ఏర్పాట్లు, అలాగే రిహాబిలిటేషన్ సెంటర్లో ఉన్నటువంటి పిల్లలకు కూడా మా తోడ్పాటు కార్యక్రమం అందిస్తాము. అట్లాగే స్కూల్ పిల్లలకు బుక్స్, పుస్తకాలు అలాగే పెన్నులు, స్వీట్లు కూడా పంపిణీ చేయాలని అనుకుంటా ఉన్నాము. ఈ వారం రోజుల పాటు వారోత్సవాలు చేసిన తర్వాత ముగింపు సభగా చీరాల బ్రాంచ్ ఆఫీస్ నందు వాలంటీర్ ఫంక్షన్ కూడా ఒక ప్రముఖుని పిలిచి అరేంజ్ చేస్తూ ఉంటాం. ఇది ప్రతి సంవత్సరం కూడా. ఈరోజు ప్రత్యేకంగా జీవిత బీమా సంస్థ చీరాల శాఖ తరఫున ఆ శాఖలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ యూనియన్ యూనిట్ తరఫున ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఆవిర్భావ సందర్భంగా ఈరోజు ప్రత్యేకంగా ప్రభుత్వ మరి వైద్యశాలలో పాలు అలాగే బ్రెడ్ రోగులకు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది ఈ సంవత్సరం యొక్క ఆనవాయితీ కాదు. ప్రతి సంవత్సరం ఎంప్లాయీస్ యూనియన్ ఇలాగూ పేషెంట్స్కి, వృద్ధులకి, అనాథలకి ఇలాంటి సేవా కార్యక్రమాలు చాలా చేపడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం చీరాల కేంద్రంగా నూతన జిల్లా 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 24 మంది, 9.5 జీపీఏకి పైగా 53 మంది, 9 జీపీఏకి పైగా 87 మంది, 8 జీపీఏకి పైగా 147 మంది. మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయ గర్జన. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 17 మంది, 9.5 జీపీఏకి పైగా 31 మంది, 9 జీపీఏకి పైగా 54 మంది, 8 జీపీఏకి పైగా 103 మంది. అన్ని సబ్జెక్టుల్లో 439 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి. చీరాల వైద్య చరిత్రలో మరో మైలురాయి, పేద మధ్యతరగతి ప్రజలకు శుభవార్త. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చీరాల నందు తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి NTR వైద్య సేవ. ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా గుంటూరు, విజయవాడ, ఒంగోలు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మన చీరాలలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ నందు అన్ని రకాల జబ్బులకు ఉచిత ఓపీ మరియు ఉచిత ఆపరేషన్లు చేయబడును. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA BL. SSC 2019 ఫలితాలలో చీరాల సందీప్ సంచలన ఫలితాలు. హాజరైన వారు 46 మందితో 100% ఉత్తీర్ణత సాధించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, స్టేట్ ఫస్ట్ గ్రేడ్. 10కి 10 GPA సాధించిన వారు 4, డి పూజిత, GNV కిరణ్మయి, పి అమృత, పి వినీల. 9.8 GPA సాధించిన వారు 6, 9.7 GPA సాధించిన వారు 3, 9.5 GPA సాధించిన వారు 2, 9.3 GPA సాధించిన వారు 2, 9.2 GPA సాధించిన వారు 4, 9 GPA సాధించిన వారు 3. ప్రతి ఇద్దరిలో ఒకరు. 9 పాయింట్లకు పైగా 24 మందితో విజయ ఢంకా మ్రోగించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. SSC 2019 ఫలితాల్లో శ్రీ గౌతమి నంబర్ 1. పట్టి విధానానికి స్వస్తి పలుకుతూ కాన్సెప్చువల్ విధానానికి నాంది పలికిన శ్రీ గౌతమి. IIT మెడికల్ ఫౌండేషన్ మరియు ఒలింపియా టెస్ట్లకు శిక్షణనిస్తూ నేడు SSC ఫలితాల్లో 10కి 10 సాధించిన మా శ్రీ గౌతమి విద్యార్థులు 12 మంది. GPA 9.8 సాధించిన వారు 5, GPA 9.7 సాధించిన వారు 12 మంది, GPA 9.5 సాధించిన వారు 15 మంది,
జీపీఏ 9.3 సాధించిన వారు 10 మంది, జీపీఏ 9.2 సాధించిన వారు 16 మంది, జీపీఏ 9 సాధించిన వారు 17 మంది, 9కి పైగా జీపీఏ సాధించిన వారు 87 మంది. మీ చిన్నారి బుడిబుడి నడకల బంగారు భవితకు శ్రీ గౌతమి స్మార్ట్ కిడ్స్ ఏసీ నర్సరీ 2.